హలో అండి, అందరికి నమస్కారం. ఇదేం ఛానల్? వెజ్ ఉమ్మత. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఛానల్. ఈ రోజు ఉమ్మత వాళ్ళ ఇంట్లో చిక్కుడు గింజల టమాటో కూర చేయమన్నారు నన్ను. నేను చేయబోతున్నాను. నేను వంట చేస్తున్నా. ఇందాక ఇలానే అన్నారు సేమ్, అందుకని వాళ్ళు పిలిపించారు. ఆల్రెడీ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఏమేమి పెట్టుకోవాలి? ఏం పెట్టుకోవాలి? ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కానీ, సట్టి గిన్నె కానీ, లేకపోతే కళాయి కానీ. ఆయిల్ ప్యాన్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇంత ఆయిల్ వేయను. తాతయ్య నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి నేను వేయాలి. నీళ్ళు పోయద్దు ఈరోజు, హెల్దీ వద్దనమాట ఈరోజు తాతయ్యకి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలంటే మనం నేనైతే 700 మీడియం, అంటే కొంచెం ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, మీడియంగా వేసాయి. ఈరోజు ఇంత కూడా వేయండి నేను, బట్ ఈరోజు కొంచెం వేసాను మీడియం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు గిన్నెలు వేసుకోవాలి. చూపి అవన్నీ ఫస్ట్. జీలకర్ర, కెమెరా ఉమెన్ మా దీవెన. ఆయిల్ హీట్ ఎక్కలే ఇంకా. 5 మినిట్స్ ఆగాలి. 5 మినిట్స్, 2 మినిట్స్ ఆగితే సరిపోయింది. ఇక వీళ్ళు లేదా చేస్తున్నారు, పక్కనే కూర్చున్నారు. నాకు సెక్యూరిటీస్ అనమాట, ఫోన్ చూసుకుంటున్నారు సెక్యూరిటీ. హీట్ ఎక్కినా ఎవరి పెట్టు? 2000 పెట్టిన నేను మ్యాగీ, 2000 వెయిట్ చేస్తాను. తాలింపు గింజలు, జీలకర్ర ఉంది ఇందులో. ఏమేమి ఉన్నాయి? ఇవేవో ఆవాలు ఉన్నాయి ఉమ్మత్త. అన్ని కొమ్మ మీద పడతా? పడతలే, కొంచెం దూరం పెట్టి. అలా పెట్టు. ఆనియన్స్ అయ్యేటప్పుడు చెప్పు. వేస్తున్నా. ఆనియన్స్ బదులు కరివేపాకు వేసేటప్పుడు చెప్తా. ఆనియన్స్ అంటే ఏం కాదు, నేను దూరం పెట్టా. అంత దూరం ఏం కాదు. ఆయిల్ అంతా హీట్ ఎక్కినా నేను ఉంచా పడతాయి మీద. నాకు ఎంత అడుగుతుంది దగ్గర రావచ్చు, పడవు ఇప్పుడు మీద మరీ హీట్ అయితే పడ. కొంచెం ఆనియన్స్ మగ్గాలి. పడవు మీద 700 అంటే నేను మీడియంలో పెట్టుకున్నాను, సిమ్లో కాదు హైలో కాదు. ఎలా అనిపిస్తుంది నువ్వు మా తాతయ్య చేస్తుంటే కూర? భయంగా ఉంది, కొంచెం ఆనందంగా ఉంది. మంచిగా వస్తే ఫుల్ హ్యాపీ, మంచిగా రావాలని కోరుకుంటున్నాను. మా మామ నువ్వేమనుకుంటున్నావు? మరీ హై పెట్టలేము ఉంది తగ్గితే. కొంచెం కల పెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటా. పెట్టుకుంటాను 1100. ఇది కరెక్ట్, అడగంటదు కరెక్ట్గానే ఉంటుంది. ఇందాక దీవెననే 700లో పెట్టుకోవాలి. మా దీవెన మటన్ అన్నమాట. ఇది లైట్ ఇంకొంచెం మగ్గాలి, లైట్ పింక్ కలర్లో వస్తే లైట్. అసలు లైట్ ఆల్రెడీ వచ్చాయి. హాయిగుంటుంది కదా దీవెన, ఇది పెట్టుకుంటే ఫ్యాన్ వేసుకొని వండుకోవచ్చు గ్యాస్లో. అదే అదే కిచెన్లో అయితే కుదరదు, మంచిగా ఏసీలో కూడా పెట్టుకొని వండుకోవచ్చు మనం అప్పుడు అరకులో. ఓకే, ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు కొంచెం నేను 700లో 350లో పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు. ఏం కదా పచ్చిమిరపకాయలు వస్తే ఏం కాదు, మీద పడుతుంది. నేను ఇక్కడే ఉన్నాను, పడట్లేదు. ఫస్ట్ టైం అనమాట స్టవ్ ఇక్కడ పెట్టుకొని నేను వండుతాను. ఆల్రెడీ నీట్గా ఉంది. ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూపివా.
టీస్పూన్ సార్ టీస్పూన్ నాకు ఆ టీస్పూన్ గురించి నిజంగానే తెలియదు అవి ఎంత ఉంటాయో అది కరెక్టో కాదో నాకు తెలియదు పట్టుకో చూద్దామని స్పూన్ దీంట్లోనే ఉందా దాని తెస్తా స్మెల్ భలే ఉంటుంది సరిపోతుంది ఇంకా మనం చేసేది నాన్ వెజ్ గారి కాబట్టి అదే నాన్ వెజ్ అయితే మూడు నాలుగు స్పూన్ లేసినా సరిపోదు స్మెల్ కోసం వేస్తా గింజలు ఉడకాలి ఎక్కువసేపు టమాటా వేయాలా గింజలే ఎక్కువ ఉడకాలి టమాటా మా అమ్మ ఉండేది అంటే కాయలు కొంత పప్పు ఎండిపోయిన తర్వాత కలిసి కొట్టు పారేసి ఎండిపోయింటారు అంటే ఎండిపోవడం కాదు వాడిపోతాయి పెట్టు ఇది పెట్టను మూత ఇది పెట్టక్క అది ఉంటది కదా దానికి రాలేదు అప్పుడే పెట్టమనిలే మూత ఏది అన్న నేను అంతే కొంచెం పెంచుకోవాలి కలిపి పెడుతుంది నేను చిన్నప్పుడు తిన్నా కానీ చేస్తాలేమో అమ్మమ్మ తాత బీపీ ఉందని నీ ఇలాంటి వాటర్ టమాటా వేస్తాం కదా కరిపప్పు తర్వాత కలుపుకోవచ్చు పల్లెటూరులో చేసేవాళ్ళు పల్లెటూరు అట్లా సైడ్ లో చెట్టు ఈడిపోయిందా నూడిపోయిందేదో అంటారు తీగ చిక్కుడు తీగ ఇప్పుడు కాయలు వస్తాయి లాస్ట్ లో పైన పొట్టు వాడిపోయే వచ్చి గింజలు బాగుంటాయి చెంపలివి మర్చిపోయినవి దాక్కుని ఉంటాయి కదా గుచ్చులు కొన్ని ఇంకొకసారి ఉడికిందా లేదా ఇట్లా అంటే తెలుసుకోండి కాబట్టి టమాటా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అప్పుడు మా అమ్మ ఉండేది టమాటా వేసి చిక్కుడు గింజలు వచ్చి ఇప్పుడు టేస్ట్ ఉంది గింజలు మా అమ్మ చిక్కుడే కూర వండితేనే గింజలు ఏర్పడి తింటారు గింజతో గరిటతో తీసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటుంది నాటు చిక్కుడు వేలు చిన్నది అటు ఇటు చిక్కు తీసేసి డైరెక్ట్ కాయక్కాయ ఉండదు టమాటా వేసి పచ్చిమిర్చి కారం వేసి అంటే ఇంత పెద్దగా ఉండవు ఆ కాయ దాంట్లో గింజలు బాగా చిక్కుడు కాయలు పొట్టు తీయకుండా చిక్కు తీసే కారం ఉన్నాయి కారం లేని అని తెలుసు వాళ్ళకి అంతే చిన్నగా పొట్టి ఉన్నాయి మనకేమో తేజకారం అంటే ఆ సీడ్స్ పేరు అది తేజ ఇత్తనం కొంతమంది తెలియదు కారం ఉన్న కాయలు కారం లేనివి కొంచెం కారం వేయచ్చు వద్దులేగా మేము చికెన్ తింటాం మీ నాన్ వెజ్ వెజిటేరియన్ అని అనుకోకండి అప్పుడప్పుడే కారం ఉండదు అంట మా మామ మాట కలుపుతుంది ఇప్పుడు అట్లా పెట్టుకోవచ్చు కదా పట్టు డాడీ కూడా ఎలానే పెట్టారు కదా మూత పెట్టేస్తే సాల్ట్ వేసింది కదా దాంట్లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఇదేంటయ్యా మీరు ఎప్పుడు చూడలేదు మూతలు ఉన్నాయి ఇప్పుడు ఒక కప్పు వాటర్ అది ఎక్కువ వద్దు మళ్ళీ
పెట్టుకొని ఒకసారి ఒక 900 లో పెట్టుకుందాం. 900 కానీ 700 కానీ టమాటా మొత్తం ఉడికి పెట్టి నీట్గా ముక్కకి పెట్టాలి. కూర ఆల్మోస్ట్ అయిపోయిందంట. కొత్తిమీర కొత్తిమీర వేసి కలిపి ఇది నమ్మతో ఎక్కువ ఇస్తుంటుంది టచ్ కాబట్టి. చూసావా దగ్గరకు అయిపోతుంది కూర. వద్దు ఇంకా దగ్గర కావాలి కొంచెం అవలా వద్దా అవలా వద్దా నువ్వు చెప్పు. యువర్ షర్ట్ నా డ్రెస్ మీద పడి క్లాత్ లేదా క్లాత్ ఇవ్వండి అక్కడ క్లాత్ నువ్వు తీసానని తీసి మళ్ళీ నాకు ఒక పని అయిపోయింది. గింజలు కూడా ఉడికిపోయాయి, టమాటా కూడా ఉడికిందిగా. ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టేసాయి. ఆయిల్ పైకి వచ్చేద్దాం. ఆయిల్ ఆల్రెడీ వచ్చింది, ఆయిల్ అంత వేయలే కాబట్టి కనపడట్లేదు. రెడీ ఒక 700 700 ఇప్పుడు దింపేస్తా. స్టవ్ ఆఫ్ చేసేయండి.